తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మొన్న చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నాయి ధరణి కార్యక్రమము అదే విధంగా ప్రాథమిక విద్య పైన మన ఊరు మని బడ అనేటువంటి కార్యక్రమం ప్రకటించడం జరిగింది దీనిపైన సర్వత్ర ముఖ్యంగా మేధావి వర్గము వెనుకబడ్డ తరగతులకు సంబంధించినటువంటి సంఘాలు దళిత సంఘాలు అదే విధంగా మరి గిరిజనులకు సంబంధించినటువంటి పలు సంస్థలు ఈరోజు ఈ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారు నిన్న విమర్శలు చేశారు ఈరోజు పత్రికల్లో ప్రముఖంగా వారు చేసిన విమర్శలు కూడా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యపైన దాదాపు 7500 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయాన్ని హర్చించే బదులు దీన్ని విమర్శలు చేస్తున్నారు విమర్శలు కూడా ఏం విమర్శలు చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఎట్లా పెడతారు తర్వాత మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో పట ఉపాధ్యాయులు లేరు అనే విషయాలు వారు ప్రస్తావించడం జరిగింది లేరు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు నియామకాలు చేయబోతున్నామని చెప్పి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నది ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని మళ్ళీ కోర్టుల్లో లిటిగేషన్ లేకుండా జోనల్ వ్యవస్థపైన జీవో నెంబర్ 317 ఇష్యూ చేసి ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఏ మండలంలో ఏ జిల్లాలో ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దూర ప్రాంతాల్లో కూడా జిల్లా కేంద్రాలు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి మరి లోతుగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చి ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించే బదులు విమర్శలు చేస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ గారు ఇంగ్లీష్ మీడియం పెడదామని సీఎం కేసీఆర్ గారు డ్రామా ఆడుతున్నారని డ్రామా ఎందుకు ఆడతారు నిర్ణయం చెప్పడం జరిగింది అది జరగబోతున్నటువంటి విషయం ఎందుకంటే యావత్తు ప్రపంచంలో కూడా ఇంగ్లీష్ అనేటువంటి భాష ఈరోజు వాడుక భాషగా మారిపోతున్నది ముఖ్యంగా విద్యాలయాల పట మరి ప్రముఖమైనటువంటి విశ్వవిద్యాలయాల పట బోధన ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లల్ని చదివించాలని చెప్పి ఆశ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ప్రతి కుటుంబానికి ఇలాంటి ఆలోచన రావడం జరిగింది మాతృభాషలో విస్మరించడం లేదు మాతృభాష కంపల్సరీగా ఉంటుంది తప్పనిసరిగా పాఠశాలలో పట మాతృభాష తెలుగు భాషను నేర్పడం జరుగుతుంది ఈరోజు ఆంగ్ల భాష ఏదైతే ఇంగ్లీష్ ఉందో దాన్ని నొక్కి చెప్పి పిల్లలకి దాంట్లో ప్రావీణ్యత తీసుకురావడానికి ఇలా ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు ఇది డ్రామాగా వర్ణించడం అనేది కరెక్ట్ కాదు బండి సంజయ్ గారు ఇదే సందర్భంలో పట కార్పొరేట్ స్కూళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి కేసీఆర్ గారు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మేము పెడతామని చెప్తే కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళు బెదిరిపోయి కేసీఆర్ గారు డబ్బులు ఇస్తారు కాబట్టే ఈ ప్రకటన చేసిండని చెప్పి ఆయన మాట్లాడాడు సంజయ్ గారు దీంట్లో తలాహ లేదు తోకలేదు విమర్శ కోసం విమర్శలు బండి సంజయ్ గారు భారతదేశంలో కూడా 58% మంది విద్యార్థులు ఇలా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నారు నువ్వు వద్దన్నా కాదన్నా అది తెలంగాణకి పరిమితం కాలేదు యావత్తు భారతదేశంలో పట ప్రైవేట్ స్కూళ్ళలో 1% పిల్లలు చదువుతున్నారు అది తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి గుజరాత్ కానివ్వండి తమిళనాడు కానివ్వండి ఉత్తరప్రదేశ్ కానివ్వండి కేరళ కానివ్వండి కన్యాకుమారి కానివ్వండి ఎక్కడైనా కూడా మరి ఈరోజు భారతదేశంలో పట ప్రైవేటు స్కూళ్ళు సంఖ్య పెరుగుతున్నది ప్రభుత్వం ఒకటే విద్యను చెప్పేటువంటి స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు ఈ భారతదేశంలో పట దాదాపు 50% కంటే ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి కేసీఆర్ గారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతామనేది అనాలోచితమైన వ్యాఖ్యలు అది మీరు మాట్లాడిన వ్యాఖ్య పట మీరు చేసిన విమర్శ పట్ల ఇలా ఎవ్వరు కూడా దాన్ని ఒప్పుకోరు మీ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోరు
ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి. ఇలా చెప్పేటువంటి బోధనను ఈ రాష్ట్ర ప్రభుత్వము తెలుగును తప్పనిసరిగా పాఠాంశంగా ఉంటుంది, పాఠశాలలు తెలుగు బోధిస్తారు. అదేవిధంగా ఇంగ్లీష్ భాషపైన నొక్కి చెప్పి వాళ్లకు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుందని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని స్వాగతించే బదులు విమర్శలు చేస్తున్నారు. ఇలా దాదాపు 7,000 కోట్ల రూపాయలు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్కూల్ బిల్డింగ్స్ బాగున్నాయి, ప్రతి గ్రామంలో పెట్ట మరి ప్లే గ్రౌండ్ ఉంది, మంచి చెట్లున్నాయి, మరి కాంపౌండ్ కట్టినటువంటి స్కూల్ చాలా గ్రామాలలో ఉన్నాయి. కానీ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, మరి క్లాస్ రూమ్ లోపల ఫర్నిచర్ బాగాలేదు, క్లాస్ రూమ్స్ లోపల మరి టీచింగ్ ఫ్యాకల్టీ లోపల కొంతమంది టీచర్స్ సంఖ్య లేకపోవడము, ఇవన్నీ సరిదిద్దడానికే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నీళ్లపైన శ్రద్ధ పెట్టింది, కరెంటు పైన శ్రద్ధ పెట్టింది, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల మరి చాలా కార్యక్రమాలు గత 7 సంవత్సరాల నుండి తీసుకుని అటువైపు అభివృద్ధి చెందిన ఈ దశలో విద్యా వైద్యం పైన మరి ఎక్కువ ఖర్చు పెట్టి మనము గ్రామీణ ప్రాంతాల్లో పట కొత్త తరానికి, కొత్త పిల్లలకి మంచి విద్యను బోధించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు విమర్శించడం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇదే సందర్భంలో పట మరి కేసీఆర్ గారు జాతకం బాగాలేదట, కేసీఆర్ గారు డౌన్ఫాల్ ప్రారంభమైందని చెప్పి మరొక విమర్శ. ఈయన జాతకం చెప్పడానికి ఈయన జ్యోతిష్యుడా? బండి సంజయ్ గారు రాజకీయాలు వదిలిపెట్టి జ్యోతిష్య శాస్త్రం నేర్చుకున్నాడా? జాతకం బాగాలేదని చెప్తున్నాడు, అది అర్థం కాలేదు. విమర్శలు చేస్తే సరైనటువంటి విమర్శలు చేయాలి, అనవసరమైనటువంటి విమర్శలు చేసి నవ్వుల పాలు కావద్దు. ఇదే సందర్భంలో పట GO 17 పైన కూడా సవరించాలని చెప్పారు. ఇలా దాదాపు ఉపాధ్యాయ మిత్రులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళు ఫస్ట్ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఎక్కడ ఖాళీలు ఉన్నాయని తెలుసుకోవడానికి మరి ఉద్యోగ సంఘాలతోనే మాట్లాడి ఈ జీవోని తీయడం జరిగింది. దాదాపు 98% మంది ఉద్యోగస్తులు వాళ్ళ కేటాయించినటువంటి స్థానంలో జాయిన్ అయిపోయారు. నిన్న హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది, అన్ని పిటిషన్లు కూడా డిస్మిస్ చేసింది. కాబట్టి సవరించవలసిన అవసరం లేదు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే దరఖాస్తు పెట్టుకొని, అప్పీల్ పెట్టుకొని సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వము మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఉద్యోగస్తులు ఎవ్వరు కూడా ఈ బీజేపీ నాయకుల దగ్గర పోవడం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర పోవడం లేదు. వీళ్ళు ఊహించుకొని వీళ్ళే ధర్నాలు చేసి, ఆ ధర్నాలు చేసే కార్యక్రమాలు కూడా ఏ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగస్తులు పోలేరు, వాళ్ళ కార్యకర్తలు మాత్రమే పోయారు. కాబట్టి ఆ GO 370 అనేది స్పష్టంగా అమలు అవుతున్నది. దాని పట్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూడా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. స్పౌస్ కేసెస్, భార్యాభర్తల్ని ఒక దగ్గర చేయాలని చెప్పి ఆలోచించిందే కేసీఆర్ గారు. మొదటిగా భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పనిచేయాలి, దగ్గరలో పనిచేయాలని చెప్పి ఆలోచనకు వచ్చిందే ముఖ్యమంత్రి గారికి. ఇదే సందర్భంలో పట రేవంత్ రెడ్డి గారు కూడా విమర్శలు ఈరోజు పత్రికల్లో చూసాం. ఇంగ్లీష్ మీడియం పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నారు. పక్కతో ఎందుకు పట్టిస్తామండి? ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉండాలని చెప్పి ఆలోచన చేస్తూ తెలుగు భాషను విస్మరించడం లేదు. తప్పనిసరిగా మాతృభాష ముఖ్యంగా ప్రైమరీ సెక్షన్స్లో చెప్తారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు కూడా నైపుణ్యత ఉండవలసినటువంటి అవసరం ఈరోజు ఈ తరానికి ఉంది. కాబట్టి మేము ఆ విధంగా ఆలోచించడం జరిగింది. విద్యా హక్కు మనం ప్రాథమిక హక్కుగా రాజ్యాంగ సవరణ చేసుకున్నాం. కాబట్టే ఇలా విద్యలో తెలంగాణ రాష్ట్రంలో సంస్కరణలు ఏ విధంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ఫీజులు నియంత్రించడానికి కూడా ఒక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా ఆలోచన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళు దోపిడీ చేయొద్దని చెప్పి ఓ చట్టం చేసి ఇదివరకే ఉంది సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా, దాన్ని సవరించాలా లేదా కొత్త రూపంలో కొత్త చట్టం చేయాలని చెప్పి కూడా క్యాబినెట్ సబ్ కమిటీకి మరి క్యాబినెట్ నిన్న మరి సూచన ప్రాయంగా వారికి ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు ఇరువురు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యపైన శ్రద్ధ పెడుతూ మంచి సంస్కరణ తీసుకొచ్చే దిశకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో కూడా జరగబోతున్న మార్పుల్ని
ఓర్వలేక చేస్తున్నటువంటి విమర్శలు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఇస్తామని చెప్పినాం, కరెంటు తెచ్చి చూపించినాం. 24 గంటలు వ్యవసాయదారులకి కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కరెంటు తెస్తామని చెప్పినాం, కరెంటు తెచ్చి చూపించినాం. నీళ్ళు ఇస్తామని చెప్పినాం, నీళ్ళు ఇచ్చి చూపించినాం. సమాజం లోపల పేద వర్గాలకి, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద వర్గాలకి రైతు బంధు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపిస్తున్నాం. 50,000 కోట్ల రూపాయలు ఒక రైతులకే రైతు బంధు పెట్టుబడి, రైతుకు పెట్టుబడి ఇవ్వడమైన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు బీమా గ్రామీణ ప్రాంతాల్లో పట ఏ కారణంతో చచ్చిపోయినా కూడా ఇచ్చేటువంటి పథకాన్ని ఆలోచించి దాన్ని అమలు చేశాం. ఇంకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించుకుంటూ, ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో మరి ఈరోజు విద్య పైన 1,000,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పేద వర్గాలు బాగుపడితే సంతోషించే బదులు అనవసరమైనటువంటి విమర్శలు చేయడం సబబు కాదు. బండి సంజయ్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి చెప్తున్నాను, మీరు జాతీయ రాజకీయ పార్టీలు అనేవాడేటువంటి రాజకీయ పార్టీలకు మీరు నాయకులు కాబట్టి ప్రజల్లో పట ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మంచి జరిగినప్పుడు మంచి జరిగిందని చెప్తేనే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. ప్రతిదానికి విమర్శిస్తామంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. కాబట్టి మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పండి, ఏదైనా తప్పు జరిగితే దీన్ని సవరించుకోండి అని చెప్పండి, విమర్శలు చేయండి, ఎవరు తప్పుపట్టరు. కానీ మీరిద్దరు కూడా మరి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరు ప్రజలకు సరైన రీతిలో పట మీరు ప్రవర్తించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.